రామయ్య. రామయ్యనా, మంచి పేరు. ఇల్లు మీదే సొంతమేనా? గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన స్థలమా? దాన్ని మీరు అలాగా ఉంటున్నా. ఎన్నాళ్ళ క్రితం ఇచ్చారు? ఓ, మీ తాతల దగ్గర నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారా? అంటే మీ నాన్నగారుదా? అప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మీరు ఏం పని చేస్తారు? ఎటువంటి కాలువలు ఊరుపు కూలి పనికి వెళ్తారు. మీ వయసు ఎంత ఉంటుంది తాతయ్య? డెబ్బై సంవత్సరాలకు ఇంకా కూలి పనికి వెళ్తున్నారు. అదే ఉన్నప్పుడు వెళ్తున్నారు. ఎవరెవరు ఉంటారు? పెళ్ళి అయిందా మీకు? చనిపోయారా? పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. పిల్లలు లేరు? ఎలా చనిపోయారు? కడుపులో కాయలు ఉంది, ఆపడం చచ్చిపోయారు. ఓకే, మధ్యాహ్నం వంట అయితే చేశారా? చేశాను. ఏం తింటారు మీరు డైలీ మామూలుగా అయితే? కొద్ది నాన్నమే అన్నము సారు కూర. ఏం కూర ఉండారు ఇప్పుడు? గుడ్డు. గుడ్లు ఉండారా? ఇప్పుడు మీ సంగతి వదిలేస్తా. నీ ఊర్లో ఎక్కువ మంది కడుపులో కాయలు, లేకపోతే ఇంకోటి ఏదో గుండెల్లో అవి ఏవో క్యాన్సర్లు అవన్నీ చెప్తున్నారు. మీ ఊర్లో వాళ్ళందరూ ఎక్కువ ఏం ఫుడ్ తింటారు? మీ నాన్నగారు వాళ్ళు ఉండేటప్పుడు ఏం తినేవారు? మరి ఏ భోజనం అంటే మరి కోట బియ్యము ఇవి మరంతా. మరి ఇప్పుడు మీ తాతయ్య వాళ్ళు ఉండేటప్పుడు? తాతయ్య నాకు తెలియదు. తాతలు తెలుస్తారు కదా, అప్పుడు ఏం ఫుడ్ తింటారు? తాతలు చచ్చిపోవడం లేదు మాకు తెలియదు. తాతలు అసలు గుర్తులేదు? అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీ ఊర్లో ఎక్కువ మందికి ఏదో ఒక రోగంతో చనిపోతున్నారు, మామూలుగా చనిపోవట్లేదు. నీళ్ళు ఎక్కడి నుంచి నీళ్ళు తాగుతారు మీరు? బోర్ నీళ్ళు తాగుతారు. మీ నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా అదే బోర్ ఉందా? అప్పుడు అప్పుడు నూతన నీళ్ళు తాగేవాళ్ళు. డైలీ నీకు కూలి ఛార్జ్ ఎంత ఇస్తారు? ఎంత? 200. రోజుకి 200 ఇస్తారు. ఆడలకి ఎంత ఇస్తారు? ఆడికి ఇస్తే 150 100. ఇప్పుడు నువ్వు జన్ కోతకి వెళ్ళారా? 100 రూపాయలు ఇస్తారు. నువ్వు జన్ పొద్దున నుంచి సాయంత్రం వరకు? సాయంత్రం దాకా. అదే ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చేస్తారా? అదే వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు వెళ్తారా? మరి వెళ్ళరు. మధ్యాహ్నం వెళ్తారు, వెళ్ళటో తెలియదు. ఇంకేమున్నాయి పనులు ఊర్లో? మరి అడగా ఆ పనులు నువ్వు దేని అంటే. మరి ఇక్కడ ఈ ఊర్లో ఏవి ఎక్కువ పండుతున్నాయి? నువ్వులు, మినుములు, అంతే పెసలు అవుతావమ్మ. అంతే అవి పండుతున్నాయి. వరి, వరి కేజీ పెసలు ఎంత ఇక్కడ? 400 కేజీ. 400? మినుములు? మినుములా? మినుములు అదే రేటు నాకు తెలియదు. ఏమండి ఎంత ఉంటాయండి మినుములు కేజీ? పక్క ఊర్లో వాళ్ళు చెప్పండి ఎంత కేజీ మినుములు? 50 రూపాయల. పెసలు ఎంత? పెసలు 60. నాకు 10 కేజీలు పార్సల్ చేయండి, నేను డబ్బులు ఇస్తాను. ఎవరు నేను అడగండి. అవి ఒక 10 కేజీలు, ఇవి ఒక 10 కేజీలు. 50 రూపాయలు అంటే కేజీ మినువులు. కేజీ మినువులు 50 రూపాయలు అంటే. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో పెట్టండి. నా దగ్గర అయితే 100 రూపాయలు కాదు, కాదు 150. మరి ఛార్జీలు అంతే కదా? అయ్యో నేనే తాత నిజంగా అంతే కదండి. సరే అయితే తాత, నువ్వు ఇలా నవ్వుతూ ఉండడానికి కారణం ఏంటి? ఎవరు లేకపోవడమా? ఇద్దరు ఉంటాం అలాగా. వంట ఏం చేసావు? అన్నమ్మ అన్నం వండుకొని పప్పు చారు చేసాను. సరే తిందామా మరి ఇద్దరు. తినమ్మా ఇటు చూసి చెప్పు. తిను అని? తినమ్మా. తింటే తిను అన్నట్లేదు. తినమ్మా. తినాలా? సరేలే తాత. మీకు వ్యవసాయం ఉందా? లేదు. భూమి అది లేదా? కొంచెం 1 ఎకరం 1/2 ఎకరం. పల్లెటూరులో కామన్ గా ఉంటది కదా? లేదు. మీరే డైలీ కూలికి వెళ్ళి వచ్చిన డబ్బులతో? అలాగా. మీ నాన్న వాళ్ళు ఉండేటప్పుడు ఒక 1 ఎకరం భూమి ఉంటదేమో? లేదమ్మా. అప్పుడు వాళ్ళు తాతలు వాళ్ళ నాన్నలు అమ్ముకుంటారు, మనకు తెలియదు. మీ వరకు వచ్చరికి లేవు. మీ ఆవిడ ఎంత కట్నం తెచ్చింది మీకు? అప్పుడు ఏం కట్నాలు ఉన్నాయి? అప్పుడే కట్నాలు ఉన్నాయి. కట్నాలు లేదు అసలు. ఆడపిల్లలు కాదు, కట్నాలు లేవమ్మా. పుట్టిన చేసుకున్నారా? అంతే. కాతాత ఒక 100 50 ఎంతో కొంత. అది లేదమ్మా. ఊరుకో తాత. అవునమ్మా. లేవమ్మా. అంతే అంటే మీకు ఇవ్వలేదా? లేకపోతే అసలు కట్నాలు లేవా మీ? అసలు కట్నాలు అంత కట్నాలు ఉన్నాం కానీ తక్కువ. అదే అంటున్నాను, తక్కువే. ఎంత? ఒక 2000 3000 అంతే. మరి అప్పుడులో 2000 3000 అంటే ఎక్కువే. అది అప్పుడు 2000 కట్నం తీసుకొని కట్నాలు లేవని చెప్తున్నా? అంటే 5000 10000 ఇలాగలేదు అప్పుడు. మీకు మీ ఆవిడ 2000 కట్నం తెచ్చింది అంతేనా? అంతేనమ్మా.
మరి 2000 తీసుకొని కట్నం లేదంటే అప్పుడు 2000 ఎక్కువ కదా. మరి మళ్ళీ 2000 తో పాటు అమ్మాయి వచ్చింది. మీరు ఎంత మంది మీ నాన్నకి? ఇద్దరము. ఎవరెవరు? అంటే తల్ల డాబి వీళ్ళు. అతను ఎన్నంట మనడు. మీ అన్నయ్య? అన్నయ్య కొడుకు ఉన్నాడు. అన్నయ్య చచ్చిపోయాడు. ఓకే, మీ నాన్నకి మీరు మీ అన్నయ్య గారు ఉన్నారు. అన్నయ్య గారు చనిపోయారు. నేను ఒక్కనే ఉన్నాను. మీకు పిల్లలు లేరు? లేరు. భూమి లేదు. ఈ ఇల్లు మీ సొంతం కాదు. అందుకని తాతని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కష్టజీవి 70 ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యం బాగున్నప్పుడు స్కూల్ పనికి వెళ్ళిపోయి రోజుకు 200 రోజు ఉంటుందని ఏం గ్యారంటీ లేదు. ఉండేటప్పుడు రోజు తప్పించి రోజు, లేకపోతే ఒక పనులు ఉంటాయి విలేజ్ కాబట్టి మినప చేనులు వరి చేనులు ఆ సీజన్ వారికి పంటలు ఉండేటప్పుడు మాత్రం వీళ్ళకి పనులు ఉంటాయి, వీళ్ళకి 200 ఇస్తారు. సో ఆ సీజన్ వారి పనులు అయిపోతే వీళ్ళు ఖాళీగా ఉన్న డబ్బులతోటి వాళ్ళు బ్రతకాలి, లేదంటే గవర్నమెంట్ పుణ్యం అంటే అప్పుడప్పుడు ఇచ్చిన 2000 2500తో వీళ్ళు నెలంతా బ్రతకాలి. ఈ లోపు ఏ రోగం వచ్చినా ఏం తినాలనిపించినా ఆ డబ్బులే వీళ్ళకి పోషణ అన్నమాట. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావు తాత? నేను 25 కిలోలు బియ్యం ఇస్తాను, కాకపోతే కొంచెం తక్కువ కమ్ముతున్నాను. నేను మామూలుగా అయితే అది 1200 రూపాయలు అంట, కానీ ఆఫ్ రేటే, ఆఫ్ రేట్ కన్నా తక్కువ 500కి ఒక బియ్యం బస్తా తీసుకుంటావా? సరే తీసుకుంటారటమ్మా, 500కి తీసుకొచ్చేయండి. అన్ని సామాన్లు ఉంటాయి, నువ్వు 2 నెలల వరకు అసలు ఎక్కడికి నువ్వు బయటకు కూడా వెళ్ళక్కర్లేదు. అన్నీ ఉంటాయి. ఏమైనా నువ్వు కొంటే ఎంత అవుతుంది నువ్వే చెప్పు. ఆయిల్ ఇది 170 ఎంత ఉంటుంది ఏమో నాకు తెలియదు, గుర్తులేదు. 1 కేజీ పంచదార, కొద్దిగా కందిపప్పు, తాతయ్య 1000 రూపాయలు ఇస్తారు తీసుకోండి. డబ్బులు ఇప్పుడు అమ్మకు డబ్బులు లేకపోతే ఇప్పుడు లేవా? ఇస్తానన్నావు? ఇస్తానన్నాను, డబ్బులు లేవు. ఇప్పుడు నాకు 500 ఇవ్వు, ఆ తర్వాత రేపు ఎల్లుండి 500 తీసుకుంటాను. ఇప్పుడు డబ్బులు ఉంటే ఇచ్చేనా? తన అవసరం పంపకముందు చెప్పచ్చు కదా. మరి పంపేసిన తర్వాత చెప్తున్నావే? రేట్ జాతకం అమ్మకి అమ్మా ఇందులో డబ్బులు లేవంట, ముందు ఇస్తానని చెప్పారు. ముందు అయితే ముందు నాకు ఎలా కొత్తమ్మ, ముందు 500 ఇస్తాను అన్న. 1000 రూపాయలు తర్వాత 1200 బస్తా 500 ఇవ్వు అన్నా. సరే ఇస్తాను అన్నావు కానీ నాకు అక్కడ రూపాయి ఉంటే కదా. ఎంత ఉంటుంది? సరే ఎంత లేదమ్మా, నన్ను ఇప్పుడు ఇదవునా? అబద్ధం చెప్తున్నారు కదా, ఎంత లేక ఉండి తాత. నువ్వు రోజు కూలికి వెళ్తే 200 వస్తుంది. 200 వస్తుంది రేట్ సామాన్లు వరకుండ పశువు కొండ ఇవన్నీ పెట్టుతారు కదా. ఇది మరి నాకైతే మళ్ళీ బియ్యము కొనుక్కోవడము. బియ్యం ఇనాలి ఇంకా రానే లేదు కదా, ఇంకా ఫస్ట్ రావాలి కదా. కొనుక్కోవాలి కదా. మరి తీసేసేయండి, తీసేయండి. కానీ 500 కూడా ఇవ్వకపోతే ఎందుకు? ఏమండి సామాన్లు అన్ని 1000 రూపాయలకి అమ్ముతున్నానండి. నేను 500 ఇమ్మంటున్నాను, తప్ప చెప్పండి. ఉంటిక్కినమ్మా, ఎవరన్నా అడుగు. ఎవరు ఎవరు సరే వచ్చి నాలుగు వచ్చి తీసుకుంటానులే. ఇప్పుడు లేవు, రేపు ఫంక్షన్ వస్తుంది కదా ఫస్ట్కి. 1000 రూపాయలు సరేనా? ఇప్పుడైతే 500 వచ్చిన కాబట్టి 1000 రూపాయలు ఇవ్వాలి. లుంగీలు కడతావు కదా? కట్టుకో. టీషర్ట్లు వేస్తున్నావు? అబ్బో అబ్బో, అందుకని నిన్ను చూసి నేను మామూలు టీషర్ట్లు పెట్టినట్టున్నారు. సరే అయితే ఇక తాత ఖర్చుకు అసలు ఏం లేవంటావు? నీకు భయం లేదులే. అలాగైతే ఖర్చుకు రూపాయలు లేదమ్మా, అబద్ధం నూటం రాదు. సరే ఖర్చులు కొంచెం కదా. సరే నువ్వు కడుపు నిండా అయితే భోజనం చేయి ఫస్ట్. నేను ఊరికే అన్నాను, నేను డబ్బులకి ఎవరు రాలేదులే కానీ. సరే ఇవన్నీ మీరు చక్క వంట చేసుకొని పెట్టుకుంటాను. తాతయ్య జంప రామయ్య ఒక్కరే ఉంటున్నారండి, భార్య లేరు, చనిపోయారు ఒక వ్యాధితో, తర్వాత పిల్లలు కూడా ఎవరు లేరు. సో తను ఇప్పటికీ కష్టపడితేనే తన పొట్ట నిండేది అనమాట, కడుపు నిండేది. సో అందుకనే పాపం తాతయ్యతో మనం కాసేపు మాట్లాడి ఆ మైండ్ కాస్త రిలాక్సేషన్ అయ్యేటట్టు కాసేపు సరదాగా మాట్లాడేసి మనం ఇవ్వాల్సింది ఏదైనా ఇస్తే ఇంకాస్త హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను కాసేపు వాళ్ళతో డిస్కషన్ చేస్తాను. మనం ఇవ్వాల్సింది కూడా ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం ఫీల్ హ్యాపీ కాబట్టి ఇలా మాట్లాడడం మనం అందించడం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆ అడ్రస్కు సంబంధించి దగ్గర దగ్గర ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఈ ఊర్లోకి రండి. ఈ ఊర్లో ఇంకా చాలామందికి మనం హెల్ప్ చేసాము. అందులో తాత ఎపిసోడ్ కూడా మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా హెల్ప్ చేయండి. నీకు సంతోషమేనా ఇవన్నీ ఇచ్చినందుకు? సంతోషమే అమ్మా, సంతోషమే. సరే అయితే
ఇగల్తలేదు.